సాదరంగా మీ మాటల ద్వారా వినాలని మంత్రి గారు ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు కాబట్టి ఎవరు మాట్లాడతారు ముందు మాట్లాడండి. మీ పేరు చెప్పి మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పి మాట్లాడండి. సార్ నా పేరు వీరరాఘవ నాయుడు, మాది సదకుప్పం గ్రామం, బంగారపాళ్యం మండలం, పూతలపట్టి నియోజకవర్గం. మన యువ నేత నారా లోకేష్ గారు కుప్పం నియోజకవర్గం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించి 226 రోజులు 3123 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేశారు. అది వారు యువతకి ఇచ్చినటువంటి భరోసా, మనకు కల్పించినటువంటి ఎంతో ఆశ అన్నమాట. ఆ విధంగా ప్రతి గ్రామానికి ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రతి 100 కిలోమీటర్లకి వారు ఒక హామీని ఇచ్చినారు. దాని ప్రకారంగానే మనం ఈరోజు బంగారపాళ్యం మండలంలో వారు ఇచ్చినటువంటి 100 కిలోమీటర్ల హామీని మన బంగారపాళ్యం గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలిసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. వారి హామీని 100 రోజుల అధికారం వచ్చిన 100 రోజుల లోపలనే వారు దాన్ని పూర్తిగా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మంత్రి గారిని నేను కోరేది ఏమంటే, ప్రతి గ్రామానికి ప్రతి 100 కిలోమీటర్లకు మీరు ఒక్కొక్క హామీ ఇస్తూ వెళ్ళినారు, ప్రతి ప్రాంతానికి ఇచ్చినారు, ప్రతి జాతికి ఇచ్చినారు. ఆ హామీని మీరు నెరవేరుస్తారా అని మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. గురుగారు, మొదటి హామీ నెరవేర్చుకున్నాం. తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీకి మీ లోకేష్ కట్టుబడి ఉన్నాడు. యుద్ధ ప్రాతిపదికంగా ఇచ్చిన ప్రతి హామీ మేము నిలబెట్టుకుంటాం, పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ. అన్నగారు గతంలో ఇక్కడ డయాలిసిస్ సెంటర్ లేనప్పుడు ప్రజలు ఎంత దూరం వెళ్ళాలో మీకు తెలుసా? తిరుపతికి వెళ్ళాలో, లేదంటే అటు వెల్లూరు, పుంగనూరు, వెల్లూరు కానివ్వండి, సిఎంసి వెల్లూరు కానివ్వండి, పుంగనూరు కానివ్వండి, ఎంత దూరం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచనతోనే మేము ఇక్కడ పెట్టాము. 70 నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉండేది, అలాంటిది ఈరోజు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంకే తీసుకొస్తాం జరిగింది. తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం అన్నా, నా పేరు వైస్. నమస్కారం అన్నా. చెల్లమ్మ కూర్చోండి, ఒక్క నిమిషం మంచి కూర్చోమ్మ, నేను తీసుకుంటాను. ఎక్కడికి వెళ్ళండి, నేను తీసుకుంటాను, ఇస్తానమ్మా, కూర్చోండి అందరితో. అంటే మీరు నుంచి ఉంటే వెనకాల వాళ్ళు కంపడతారు, అందుకే అమ్మా. చెప్పమ్మా. నమస్కారం అన్నా, నా పేరు వైష్ణవి, నేను బంగారపాళ్యం నుంచి వస్తున్నాను అన్నా. అన్నా, మీరు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారన్నా, మొదటి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారన్నా? చెల్లి, ఇప్పుడు మీరు చూస్తే బాబుగారు చేసిన 5 సంతకాల్లో ఒక సంతకం 16,000, దాదాపు 400 మన టీచర్ పోస్టులు భర్తీ చేసేదానికి తొలి అడిగేశాను తల్లి. ఆనాడు ఏం చెప్పానంటే, జనవరికి ఆ సంవత్సరంలో వచ్చే జాబ్లు, అంటే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాను హామీ ఇచ్చాను. సో జనవరి మాసంలో మేము అది బయట పెడతాము, పేపర్ యాడ్ ఇస్తాం, యూనిఫైడ్ పోర్టల్ తీసుకొస్తాం. సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఏ పోస్టులు మీరు అప్లై చేయొచ్చు అంతా స్ట్రీమ్లైన్ చేస్తాం. వేకెన్సీస్ అన్నీ ఒక పద్ధతి ప్రకారం నోటిఫై చేస్తాం తల్లి. 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. సో హామీకి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను అన్నా. అలానే 20 ప్రైవేట్ జాబ్స్ ఇస్తామని అన్నారు, అది సాధ్యమా అన్నా? ఎందుకంటే జగన్ మళ్ళీ వస్తారని ప్రారంభాత్మకలు భయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జాబ్, ప్రైవేట్ జాబ్స్ సాధ్యమా అన్నా? చెల్లి మంచి ప్రశ్న అడిగావమ్మా. 20 లక్షల ఉద్యోగాలు కల్పించచ్చా? 100% కల్పించవచ్చు. ఎందుకో నేను చెప్తా, బాబు గారు అంటే ఒక బ్రాండ్. బాబు గారు అధికారంలోకి వచ్చారు, బాబు గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందంటే పెట్టుబడులు పెట్టేదానికి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నారు. టాటా లాంటి సంస్థ చైర్మన్ గారే బాబు గారితో ముఖాముఖి మీటింగ్ పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేదానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టుకుందాం, అది దాంట్లో నేను భాగస్వామ్యం అవుతా, కోచేర్ అవుతానని చంద్ర గారే చెప్తాం జరిగింది తల్లి. సో ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి తల్లి. ఇంకెన్నాళ్ళని పక్క రాష్ట్రాలకు వెళ్తాం, ఎన్నాళ్ళని తమిళనాడు, కర్ణాటక, తెలంగాణకి వెళ్తాం తల్లి. వాళ్ళు మన రాష్ట్రం వైపు చూసే విధంగా చేయాలి తల్లి. దానికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి తల్లి. కానీ మీరు అన్నట్టు పారిశ్రామికవేత్తల సందేహం ఉంది, పొరపాటున మళ్ళీ ఫేకు జగన్ వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటని. దానికి ప్రజలే సరైన గుణపాఠం మొన్న చెప్పారు,
వచ్చే ఎన్నికల్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది తల్లి. ఎందుకంటే చాలా నష్టపోయాం. ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ చాలా వెనుకబడింది 5 సంవత్సరాల్లో. తలసరి ఆదాయంలో తెలంగాణ ఏమో స్పీడ్గా ముందరికి వెళ్ళిపోయింది. మనం పోటీ పడాలి. దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఆంధ్ర రాష్ట్రం తల్లి. చాలా బాధ వస్తుంది. సో పెట్టుబడులు తీసుకురావాలా, కంపెనీలు తీసుకురావాలా, స్థానికులకే ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. ఆ దిశగా మేము పనిచేస్తుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం అన్న, నా పేరు గ్రీష్మ, మాది బంగారుపల్లి మండలం.